అసలు శంకరులు కాశీ అనేటటువంటి దాంట్లో చేసిన మహాత్మ్యాలు విశేషం శంకరుల విశేషం కాకుండా శంకరుల యొక్క శిష్యుల మహాత్మ్యం ఏమిటి వాళ్ళెంత గొప్పవాళ్ళు అనేది కూడా ఈ బదరీ ప్రయాణం మనకు తెలియపరుస్తుంది అవునండి చాలా అద్భుతంగా ఉంటుంది బదరీ ప్రయాణం మరి అద్భుతాన్ని తెలియజేస్తారా తప్పకుండా అమ్మ నేను చెప్తాను ఎంత చక్కటి విషయమయ్యా అంటే స్వామివారు కాశీలో చక్కగా ఎన్ని రకాలైనటువంటి మహాత్మ్యాలన్నీ చేశారు ఈ మహాత్మ్యాలన్నీ కాశీలో చేసిన తర్వాత ఆయనకి ఇంతమంది జనాభా ఉన్నారు ఇక్కడ అంతా పండితులు వాదోపవాదాలు ఇవి జరుగుతున్నాయి చాలా ప్రశాంతమైనటువంటి చిత్తముతో నేను అంతర్లీనమైనటువంటి తపస్సుతో రాయాల్సిందే బ్రహ్మసూత్రాలు కాబట్టి ఆ బ్రహ్మసూత్ర భాష్యము ఎలా ఉండాలి అది ఇలా జనసందర్భంలో ఉండకూడదు ఎక్కడైనా ఏకాంతమైన మహా తపస్సంపన్నమైనటువంటి గుహల్లో ఉండాలి అని స్వామివారు ఉత్తరం వైపుకి ప్రయాణం చేశారు కాశీ నుంచి పూర్తి ఉత్తర భారతం అంటారు కదా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అఖండ ఉత్తరములో మూలము వచ్చేది అది ఉత్తరా ఉత్తరాఖండ్ ఆ ఉత్తరమైనటువంటి వైపుకి ప్రయాణం మొదలుపెట్టారు ఎందుకు అంటే ఉత్తరము మానవులందరికీ కూడా పరమ ప్రదేశం ఆ దిక్కే శాంతినిస్తుంది కాబట్టి ఆ ఉత్తరం వైపు మహర్షి సప్తములు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ కలుసుకుంటూ వాళ్ళతో సంభాషణ చేస్తూ వెళ్ళొచ్చు అని మెల్లిగా ఉత్తరం అందుకనే మేము సంధ్య వార్చేటప్పుడు కూడా పూర్తిగా ఓం నమో గంగా యమునయోర్మ నిభ్యశ్చ నమో నమో గంగా యమునయోర్మ నిభ్యశ్చ నమ సంధ్యాయ నమ సావిత్ర్యై నమ గాయత్ర్యై నమ సరస్వత్యై నమ సర్వా ఆభ్యో దేవత ఆభ్యో నమ దేవేభ్యో నమ ఋషిభ్యో నమ మునిభ్యో నమ గురుభ్యో నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ అని చెప్పి కామోకాషి ఈ నమో నమ మన్యూరాకార్షి ఈ నమో నమ అని చెప్పి ఎక్కడ చెప్తున్నావు మధ్య ఏ వసతి నమో నమో గంగా యమునయోర్ ఏ వసతి అని చెప్తాం గంగానది ఎక్కడ పుట్టిందమ్మా హిమవత్ పర్వతాల్లో పుట్టింది యమునా నది ఎక్కడ పుట్టింది హిమవత్ పర్వతాల్లో పుట్టింది ఈ రెండిటికీ మధ్యలో ఉండే భాగం మొత్తము కూడా చార్ధంలో గంగోత్రి యమునోత్రి ఈ రెంటికి మధ్యలో ఉండే ప్రదేశం అంతా కూడా మన నిద్రలేస్తే ప్రతిరోజు దండం పెట్టాల్సినటువంటి ప్రదేశం మహాత్ములు అందరూ అక్కడ ఉన్నారు అని చెప్తారు అలాంటి ఆ అద్భుతమైనటువంటి అటువైపు ప్రయాణం చేస్తూ స్వామివారు రకరకాలైనటువంటి పుణ్యతీర్థాలను చూసుకుంటూ వెళ్ళారు ఎన్నో రకాలైనటువంటి పుణ్యతీర్థాలు అక్కడ ఉన్నాయమ్మా అక్కడ చివరికి సిద్ధక్షేత్రమైన బదరీ క్షేత్రానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు బదరీ క్షేత్రంలో నర నారాయణుడు తపస్సు చేశారు నరుడు నారాయణుడు అనే మహర్షులు వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా వాళ్ళే మళ్ళీ కృష్ణ అర్జునులుగా పుట్టారు అని కూడా చెప్తారు అలాంటి నర నారాయణులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఊర్వశ వచ్చింది ఆయన ఆయన రంభ మేనక వీళ్ళందరూ వచ్చారు ఆయన ఏదో బాగా వాళ్ళ ఇంద్రియాల మీద పనిచేయాలి అని నారాయణుడు పెద్దగా నరుడు పెద్దగా అరిచాడు అని అరిచాడు భయపడి వెళ్ళిపోయారు వాళ్ళు నారాయణుడి దగ్గరికి వెళ్తే కళ్ళు తెరిచి వాళ్ళని చూసి ఓసి మీరు మీ అందం గురించి మాట్లాడుతున్నారా అని ఒక్కసారి ఇలా తొడ మీద చరిచాడు ఆయన తొడ మీద చరిచేటప్పటికీ ఒక అమ్మాయి పుట్టుకొచ్చింది ఆమె పేరే ఊర్వశి నారాయణుడి ఊరువుల నుంచి వచ్చింది కాబట్టి ఊర్వశి అంటారు అలాంటి ఊర్వశి వీళ్ళందరూ కూడా ఏమీ చేయలేనటువంటి జితేంద్రియులు వాళ్ళు అంతని ఇంద్రియ నిగ్రహం కాబట్టి అలాంటి ప్రదేశంలో అక్కడికి వెళ్ళాలి అక్కడేగా వ్యాసుల వారు మనకి భారతము వ్యాసుల వారు భాగవతము అనేకమైనటువంటి పురాణాలు అన్ని అందించినటువంటి ప్రదేశం బదరి బదరిని విశాల అని కూడా పిలుస్తారు చాలా విశాలమైనటువంటిది బదరి కృష్ణ పరమాత్మ ఆయన అవతారాన్ని చాలించేటప్పుడు ఆయన పూర్తిగా నాయన ఇక్కడ ఉండకు నువ్వు ధర్మప్రచారము అటువైపు వెళ్ళి ఏది బదరీ క్షేత్రంలో ఆ విశాల క్షేత్రానికి వెళ్ళి చెయ్యి అని బదరిలో ఆయన తపస్పీఠాన్ని మొత్తాన్ని అక్కడికిచ్చి పంపిస్తారు ఉద్దవాదులతోటి కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ప్రదేశం అక్కడికి స్వామివారు బయలుదేరారు ఎలా ఉంటుందయ్యా ఆ శిష్యులతోటి బదరీ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు అంటే ఒకప్పుడు బాగా వేడి ఉంటుంది ఒక దగ్గర భయంకరమైన చలి ఉంటుంది అసలు తట్టుకోలేమనమాట మైనస్ డిగ్రీలోకి వెళ్ళిపోయి హిమవత్ పర్వతాలు భయంకరమైన వేడి భయంకరమైన చల్లదనం ఒక దగ్గర సమశీతలంగా ఉంటుంది ఒక దగ్గర బాగా ఎత్తుగా ఉంటుంది ఒక దగ్గర బాగా దిగుడు ఇట్లా ఇట్లా కాలు వేయంగానే జారిపోయి పడిపోతామా అన్నట్టుగా ఉంటుంది ఇలా ముళ్ళుంటాయి ఇంకొక దగ్గర వచ్చేటప్పటికి పచ్చి బాగా పచ్చికతోటి నిండి ఉంటుంది అనమాట ఆ పచ్చటి కంబలే అన్న పలిచారా అన్నట్టుగా పచ్చికంబళ్ళు అన్నీ కూడా అక్కడ ఉంటాయి ఇది ఎలా ఉంటుందయ్యా అంటే ఆ మొత్తం హిమవత్ పర్వత ప్రాంతం అంతా మూర్ఖుడి చిత్తం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మూర్ఖుడి చిత్తం హోలాగా ఉండదు ఒకప్పుడు వేడిగా ఉంటుంది ఒకప్పుడు నవ్వుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్టుగా చిత్తం పనిచేస్తూ ఉంటుంది అలా విచిత్రమైనటువంటి చిత్తప్రవృత్తితోటి ఉన్నటువంటి ప్రదేశంలో ఆ మూర్ఖత్వాన్నంతా దాటి విశాలమైనటువంటి బదరీ క్షేత్రంలోకి స్వామివారు ప్రవేశించారు అని చక్కగా చెప్పేటటువంటి ఆ అద్భుతమైనటువంటి ఇది చేస్తూ తీర్థయాత్రలు అన్నిటినీ చేస్తూ ఆ తీర్థయాత్రలు ఎవరైనా సరే మనం తీర్థయాత్రలు చేసినా దారులన్నీ ఇంతే ఉంటాయి కాబట్టి ఈ దారులన్నిటినీ ఈ విధంగా చూసుకుంటూ స్వామివారు మెల్లిగా బదరీ ప్రయాణం చేశారు ఇక శంకరుడు గురించి మనకు తెలిసిందే నిరంతరం ఆయన ఆత్మారాముడు లోపల ఆనందాన్ని ఎప్పుడూ అట్లా అనుభూతి పొందుతూనే ఉంటారు కాబట్టి తినటము తాగటము వారికి ఇంకేదో పని చేయాలనో వీటి మీద దేని మీద యావ ఉండదు అయినా సరే లోకం కోసం ఆయన తిన్నట్టుగా తాగినట్టుగా ఎప్పుడు ఏం దొరుకుతుందో తెలియదు ఏ ఆహారం ఉంటుందో తెలియదు అలాంటి అటవీ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు కొండల మీద ఎవరు పెడతారు ఏం పెడతారు ఏమీ పట్టించుకుండేవారు కాదు ఆయన అనుష్ఠానం ఆయన సూత్ర భాష్యం ఆయన పాఠాలు అదే జీవితం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా అమ్మా తెలియదు పన్నెండు సంవత్సరాలు ఒక ప ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ రెండు వేల కిలోమీటర్ల అక్కడి నుంచి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి పన్నెండో ఏట ఆయన బయలుదేరి కాశీకి వెళ్ళి కాశీ నుంచి బదరీ క్షేత్రానికి వెళ్తున్నారు పన్నెండేళ్ల పిల్లవాడికి ఏం జ్ఞానం ఉంటుందమ్మా అసలు మామూలుగా మనమే ఆలోచిద్దాం ఇవాళ అలాంటిది ఆయన జాగ్రఫీ అంతా తెలుసుకొని అప్పటికే ఆయన శిష్యులట పన్నెండు సంవత్సరాలు పన్నెండేళ్ల పిల్లవాడికి శిష్యులందరూ వెనకాల నడుచుకుంటూ వస్తున్నారు ఎంత వైరాగ్య సంపన్నం ఆలోచించండి అలా ఆయన అన్ని దాటుతూ చాలా ప్రకృతి రమణీయతతో ఉంటుంది అనేక ఓషధి వృక్షాలతో నిండి ఉంటుంది ఎక్కడ చూసినా దుప్పులు ఆశ్రమాలు మంచి తపస్సంపన్నమైనటువంటి ప్రదేశం అక్కడ విరాగముతోటి ఉండేటటువంటి వాళ్ళందరూ ఉంటారు అలాంటి ప్రదేశానికి వెళ్ళి స్వామివారు సూత్రభాష్యం రాయటం ఆరంభం చేశారు బదరి గనక మనం వెళ్తే అక్కడ అలకానంద నది అలాగే బదరిలో చక్కగా నారాయణుడు బదరీ నారాయణుడు చాలా విశేషంగా ఉంటాడు ఈ బదరీ నారాయణుడికి వెనకాల పైనుంచి అమృతధార అని ఒక జల్లు ఎప్పుడూ పడుతూ ఉంటుందమ్మ అలాగే భీముడి యొక్క బండ అంటారు అక్కడికి వెళ్తే సరస్వతీ నది పుట్టి కొద్ది దూరం దాకా వెళ్ళి లుప్తమైపోతుంది భూమి లోపల రెండు కళ్ళు సరిపోవు అది ఆఖరి గ్రామం అక్కడే ఉంటుందమ్మా ఇవాళ ఇండియాకి ఆఖరి గ్రామము ఆ ప్రదేశంలోనే ఉంటుంది అక్కడ మన అని పిలుస్తారు దాన్ని అదే ఆఖరిది అదే మన కాబట్టి అక్కడ ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ స్వామివారు ఆ గుహ దగ్గర ఉండి ఎక్కడ వ్యాసుల వారైతే ఇవన్నీ రాశారో ఆ ప్రదేశంలో కూర్చొని వారు తపస్సు చేస్తూ బ్రహ్మసూత్ర భాష్యాలని ఏమో నలభై ప్రకరణ గ్రంథాలని భగవద్గీత భాష్యాన్ని అట్లాగే పదకు ప పది ఉపనిషత్తులు ముందు రాశారు ఏంటా పది ఉపనిషత్తులు ఈష కేన కఠ ముండక మాండూక్య ఐత్తరేయ తైత్తిరీయ బృహదారణ్యకము ఛాందోగ్యము ఈ రెండూ రాస్తూనే ఇంకొక రెండు ఉపనిషత్తులు కూడా అదనంగా రాశారు నృసింహతాపిన్యోపనిషత్తు అలాగే మన అద్భుతమైనటువంటి శ్వేతాశ్వతరం మీద ఈ శ్వేతాశ్వతరం మీద వ్యాఖ్యానాలు రాశారు పన్నెండేళ్ల పిల్లవాడేమిటి భగవద్గీతకి భాష్యం రాసేయడం ఏమిటి శిష్యులు నేసుకొని రావడం ఏమిటి అలాగే అప్పటికే చాలా మాహాత్మ్యాలు చేయటమంటది సామాన్యమైన మానవుడు చేయగలిగే పనేనా కాదు పన్నెండేళ్లకి వేదం చదువుకుండేవాడు వాడు మూలం పూర్తి చేశాడంటే చాలా గొప్పవాడండి క్రమాంతం పూర్తి చేశాడు ఈ పన్నెండేళ్లల్లో అని చెప్తారు పన్నెండేళ్ల వయసు చదివితే ఏడో ఏటి నుంచి పన్నెండేళ్ళు ఏళ్ళు చదివితే ఒక వేదంలో వాడికి క్రమాంతం వస్తే గొప్ప అట్లాంటిదే అన్ని వేదాలు పూర్తి చేసి అన్ని శాస్త్రాలు పూర్తి చేసి శాస్త్రార్థాలు పూర్తి చేసి అన్నీ పూర్తి చేసి పదహారేళ్ల లోపల స్వామివారి అవన్నీ రాసేసారు రాస్తే ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది అక్కడికి ఓ మహానుభావుడు వ్యాసులవారు ఒక వృద్ధ బ్రాహ్మడి రూపంలో వస్తాడమ్మ ఈ వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చి వ్యాసుల వారు అక్కడ ఏం చేశారు వ్యాసుల వారికి శంకర్లకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఏమిటి వాళ్ళిద్దరి యొక్క ఆ మాహాత్మ్యాన్ని రేపటి రోజున విశేషంగా మనం చెప్పుకుందామమ్మా ఎందుకంటే శంకరాచార్యుల వారు ముందు బదరి వెళ్ళటం బదరిలో అంతంతెత్తు కొండలు ఇప్పుడు కార్లు ఇంత వసతులుంటే మనం వెళ్ళటానికే మనం ఇబ్బంది పడుతున్నాం కదా ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అవుతుందో తెలియదమ్మా ఎప్పుడు రాళ్ళు కింద పడతాయో తెలియదు మేము ఒక విచిత్రం చెప్తానమ్మా రెండు వేల ఏడు ఆ ప్రాంతంలో నేను బదరి వెళ్ళాను ఇప్పుడు ఇంకా బదరి నయం అప్పుడు ఇంకా కఠినంగా ఉండేది బదరి ఆ రెండు వేల ఏడు ప్రాంతంలో ఏం జరిగిందంటే మేము ఇట్లా కారులో వెళ్తున్నాం మా ఎదురుగుండా ఒక ఇన్నోవా ఉంది పైనుంచి ఒక బండరాయి వచ్చి అది ఇట్లా కింద పడి ఈ వెళ్తున్నటువంటి ఇన్నోవా ఇన్నోవాకి కొడితే రెండు వేల అడుగులు అది వెళ్ళి కింద పడిపోయిందమ్మ మా కంటి ముందు జరిగింది అది పడి పడి అది అప్పచ్చయిపోయింది అంటే ఒక రేకు ముక్క తప్ప ఏం మిగల్లా మరి లోపల ఉన్నవాళ్ళు అంటే ఇంకేం లేదు రె వెయ్యి రెండు వేల అడుగులు అనాయాసంగా అట్లా పడిపోతుంది ఇంత రోడ్లు వేసి వ్యవస్థ చేసినటువంటి ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లో ఇంకెట్లా ఉండి ఉండాలి ఆ హిమవత్ పర్వతం మీద ఒక యతి పోని ఆయన ఏమన్నా మామూలు మందా వేసుకొని తిరుగుతారా అంటే చెక్క పాదుకలు వేసుకొని తిరుగుతారు చెక్క పాదుకల మీద పన్నెండేళ్ల పిల్లవాడు ప్రయాణం చేస్తూ కాశీ నుంచి నడుచుకొని ఇవాళ్ళ మనం కార్లెక్కి వెళ్తేనే అలసిపోతాం అవునండి కార్లల్లో వెళ్తేనే అలసిపోతాం ఇప్పటికీ అక్కడ రైల్వే వ్యవస్థ అట్లాంటివేం లేవు ఉత్తరాఖండ్లో బదరి దగ్గర ఏం లేవు ఉత్తరాఖండ్ అసలు ఏమి అమ్మా రైలు అది పై పీక్స్ కదా పదహారు పన్నెండు వేల అడుగులు పదివేల అడుగులు పద్నాలుగు వేల అడుగులు ఎత్తుండే కొండలు అవేవి ఎవరు వేస్తారు ఇప్పుడు కష్టం కాబట్టి అలాంటి ప్రదేశంలో స్వామివారు భయంకరమైన మైనస్ డిగ్రీల్లో ఉంటుందమ్మా చాలా మైనస్ డిగ్రీల్లో ఉంటుంది నేను బదరి కేదారం నేను మూడు సార్లు వెళ్ళానమ్మా వెళ్ళిన ప్రతిసారి రాత్రిళ్ళు అక్కడ ఉన్నాను కేదారంలో అయితే ఓ రాత్రి అప్పుడు ఇప్పుడు కేదారంలో పైన ఉండనివ్వట్లేదు కానీ నేను వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళకి చిన్న చిన్న ఆశ్రమాలన్నీ ఉండేవి మొన్న కేద కేదారంలో పెద్ద వాగు వానపడి వరదొచ్చి అంత పడి బురదతోటి పాడైపోయింది అప్పటి నుంచి ఉండనివ్వట్లేదు పైన కానీ నేనున్నాను కేదారంలో పైన అర్ధరాత్రి పన్నెండింటికి వెళ్ళి కేదారేశ్వరుడికి అభిషేకం చేసుకునే భాగ్యం నాకు దక్కింది రాత్రిపూట అక్కడ కూర్చొని అక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకుడు నాకు కాస్త సన్నిహితం అవడంతో ఆయనతోటి కూర్చొని కేదార్లింగ్ జీ అంటారు ఆయన్ని ఆయన దగ్గర కూర్చొని మేము బ్రహ్మాండంగా అభిషేకం ఇవన్నీ చేసుకున్నాం అదృష్టం పన్నెండింటికమ్మ రాత్రి అది లింగోద్భవ కాలం అంటామే మనం ఆ లింగోద్భవ కాలంలో హిమవత్ పర్వతంలో కేదారేశ్వరుడికి అభిషేకం చేసి తలకాయ తీసుకొని వెళ్ళి ఇలా ఆనిచ్చుకొని అక్కడే కూర్చున్నాను నేను స్వామి దగ్గర ఆ భాగ్యాన్ని నాకు కలిగించాడు స్వామి అలాంటి కేదారంలో మైనస్ల్లో ఉంటుందమ్మా అంటే ఇట్లా కొరికేస్తున్నట్టు ఉంటుంది రూంలో ఉన్నా ఉండలేము అలాంటి దాంట్లో స్వామివారు మనకంటే ఇప్పుడు ఇంకా వ్యవస్థలు ఉండి రూమ్ హీటర్లు అవి ఏవో దొరుకుతున్నాయి అవి లేవు ఆ రోజుల్లో పన్నెండేళ్ల పిల్లవాడు పూర్తి కేరళంలో పుట్టినవాడు శిష్యులను వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ భాష్యాలు రాస్తూ అక్కడ దిద్దుకున్నాడు అంటే అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్పగలం కాబట్టి బదరిలో స్వామివారు చేసిన ఏంటి బదరిలో గొప్ప విషయాలు ఏంటి ఇవన్నీ రేపటి రోజున చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి రేపు చాలా చక్కగా ఉంటాయి రేపటి రోజున ఈ విషయాలన్నీ చెప్పుకుందాం తప్పకుండా అండి